నమస్తే రస్త గారు నమస్తే ఉష తెలుగు ఇండస్ట్రీలో చాలా పేరుందిన వ్యక్తి అనే చెప్పుకోవచ్చు సినిమాటోగ్రాఫర్ సింధిల్ గారి జీవితంలో ఆయన జీవిత భాగస్వామిని నిన్న కోల్పోవడం జరిగింది దానికి సంబంధించి రకరకాల కథనాలు వినిపిస్తూ ఉన్నారు బయట ఒకసారి దాని గురించి మనం ఏం మాట్లాడచ్చు తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం బేసికల్లీ ఏదైనా కానివ్వండి ఆవిడ మృతి చెందడానికి కారణాలు ఏంటి అని ఎవరైతే రకరకాల అంటే పర్ఫెక్ట్ ఒక విషయం తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ రాయడం అనేది కూడా ఈ టైంలో వాళ్ళని ఇంకా కృంగదీస్తుంది బికాస్ వాళ్ళకి వాయిస్ ఉండదు అసలు చెప్పడానికి ఇంతమందిని రీచ్ అవ్వడానికి కానీ ఆవిడ మరణం ఎలా అయినా కానివ్వండి ప్ర మనం మనం సుమన్ టీవీ తరఫున కానివ్వండి ప్రత్యేకంగా ఒక చాలా అమ్మాయి కూడా ఆరోగ్యం పట్ల అట్లా ఉన్న శ్రద్ధ ఉన్న మనిషి ఒక యోగా టీచర్గా చెందింది సో నా కమ్యూనిటీ బేస్డ్ కాబట్టి నేను కూడా ఆవిడకి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి అర్పించడం అండ్ రెస్ట్ ఇన్ మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ ఎందుకు అంటే వాళ్ళకి యాక్చువల్లీ మనకి అందరికీ తెలిసిన ప్రముఖ వ్యక్తి అని చెప్పొచ్చు ఎవరు డిఓపి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సినిమాటోగ్రాఫర్ సెంతిల్ గారు అండ్ ఈజ్ వెరీ ఫెమీలియర్ అందరికీ ఎందుకంటే మనకు ఒక బాహుబలిని చూపించడాన్ని కానీ రాజమౌళితో అద్భుతమైన మూవీస్ వర్క్ చేశారు ఆయన దొంగ కానివ్వండి బాహుబలి వన్ టూ త్రిబుల్ ఆర్ సై ఇట్లాంటివి సో ఇవన్నీ తీసిన అంటే ఎస్పెషల్లీ త్రిబుల్ ఆర్లో అయితే ఆయన ఫోటోగ్రఫీకి ఇగట అంతర్జాతీయంగా లేక మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పుకోవచ్చు చెప్పొచ్చు సో చూడండి ప్రొఫెషనల్ గా మనిషి ఎంత సక్సెస్ ఎక్కడికి వెళ్ళినా మనిషి దిస్ ఈస్ వాట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్ ఈస్ సో అన్ప్రిడిక్టబుల్ సరే ఈ మరణం ఎలా అయింది వీళ్ళకి టూ థౌజండ్ నైన్లో పెళ్ళయింది రూహి ఆవిడ పేరు అండ్ ఆవిడ ఆవిడ వృత్తిరీత్యా యాక్చువల్లీ యోగా టీచర్ ఉండే అనుష్క తోటి తను వర్క్ చేశారు చాలా ఏళ్ళు సో అనుష్క తోటి సో అనుష్క గారు కూడా లైక్ షీఈస్ ఆల్సో యోగా టీచర్ సో కాబట్టి దే వర్క్డ్ టుగెదర్ అండ్ ఆ టైం వీళ్ళిద్దరి ఇద్దరికి ఇద్దరు పిల్లలు కూడా వీళ్ళకి సో తనకి కోవిడ్లో కోవిడ్ వచ్చినప్పటి నుంచి చాలా మందికి ఆ సమస్యలు రావడం జరిగింది కోవిడ్ వచ్చిన తర్వాత ఏదైతే ఆ లంగ్స్కి ఆ ఇన్ఫెక్షన్ పట్టడం కానివ్వండి బ్రీదింగ్ కానివ్వండి సమ్ డ్యామేజ్ హ్యాపెండ్ ఆ ఒక్కసారి కాకుండా రెండుసార్లు వచ్చినా లేకపోతే చాలా రోజుల తర్వాత అది రియలైజ్ అయ్యి ట్రీట్మెంట్కి లేట్ అయినా ఏదో కారణాల వల్ల కొంతమందికి ఎక్కువ డ్యామేజ్ అవ్వటము కాబినేటివ్ స్కిల్స్ మనం ఒక మంచి వీడియో కూడా చేసాం దాని మీద యాక్చువల్లీ కోవిడ్ ద్వారా ఎలా బ్రెయిన్ ఫంక్షన్స్ కానీ ఇలాంటివన్నీ డ్యామేజ్ అవుతున్నాయి అనే దాని మీద సో దీని మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి కంపారిటివ్లీ నార్మల్ పీపుల్ కంటే ఈ కోవిడ్ లో వచ్చిన లక్షణాలు వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కువగా హెల్దీ ఫుడ్ ఎక్కువగా యోగా ఎక్కువగా బ్రెయిన్ థెరపీ ఇలాంటివి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది ఎంతైనా తను పాపం అప్పుడు నుంచి శికుడింటి రికవర్ బ్యాక్ అనుకుంటా ఏదో ఒక అనారోగ్య సమస్యతోటి తనుబట్టము ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా భర్త మీద పడ్డం అనేది ఖచ్చితంగా ఫ్యామిలీ మీద కుటుంబం మీద పిల్లల మీద భర్త మీద అండ్ తను చాలా బ్రేక్ తీసుకున్నారు అనేది మనకు వినికిడిలో ఉంది మూవీస్ నుంచి బికాజ్ ఆయన పూర్తిగా భార్యకి సహకరించాలి భార్యతో స్పెండ్ చేయాలి ఆ ట్రీట్మెంట్స్ లో అన్నట్టు ఉండటం జరిగింది బట్ కిమ్స్ లో అడ్మిట్ చేశారు తనది క్షీణిస్తూ క్షీణిస్తూ వెళ్ళటం వల్ల కొన్ని ఎట్లా ఉంటాయంటే ఉషా మనం ఎంత ట్రై చేసినా ఎక్స్పెక్ట్ కొంచెం వరకే మన చేతిలో ఉంటుంది లైఫ్ అర్థమవుతుందా సో ఆ తను ఎంత ప్రయత్నించినా ఏం చేసినా తనను కాపాడుకోలేకపోవటం నిన్న గురువారం రోజు తనకు మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోవటము చాలా బాధాకరమే మనం ఎంత బాధ అని చెప్పినా ఒక క్షణం అది మాట్లాడుతున్నప్పుడు మనకి గుండెల్లో ఒక హెవీనెస్ వచ్చిన పెయిన్ వచ్చినా ఆ పిల్లలకు కానీ సందుధుల్ గారికి కానీ చాలా ఎక్కువ అంటే దేవుడు విపరీతమైన శక్తి స్ట్రాంగ్నెస్ని ఇవ్వాలి ప్రకృతిని కానీ కర్మను కానీ మనం ఎవరము ఏమీ చెయ్యలేని పరిస్థితి దీనికి బికాజ్ ఐ ఐ వాంటెడ్ టు సే దిస్ చూడండి ఎంత కష్టపడ్డా మనిషిని బ్రతికిచ్చలేమనడానికి ఐ వాంట్ టు టెల్ మనకి ఫేమస్ అబ్రహం లింకన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బట్ దిస్ ఫేమస్ పర్సన్ చనిపోయే ముందు జనరల్స్ ఆయన చుట్టూ చాలామంది ఉంటే వాళ్ళని పిలిచాడు పిలిచి నేను ఒక మూడు కోరికలు చేయాలి నేను చనిపోయిన తర్వాత మీరు ఇది ఫాలో కావాలి అని చెప్పాడు అప్పుడు వాళ్ళందరూ షాక్ అయ్యి ఏంటి అని అడుగుతారు సో హీల్ టెల్ త్రీ పాయింట్స్ చాలా కేర్ఫుల్గా వినండి అందరికీ పనికి వచ్చేది ఏంటి అంటే ఫస్ట్ నా శవం మోసే శవపేటికను ఎవరైతే మోయాలో వాళ్ళు పేరు మోసిన డాక్టర్స్ స్కాలర్ డాక్టర్స్ కావాలి ఫేమస్ డాక్టర్స్ అని అడుగుతారు సెకండ్ వచ్చేసి నేను నన్ను శవం తీసుకుపోయే నా శవపేటికని దారిలో డబ్బులు ఎక్కువ చల్లండి డబ్బులు మీదకెళ్ళి తీసుకెళ్ళండి అని చెప్తాడు థర్డ్ నా బాక్స్లో ఏదైతే పెడతారో లేకపోతే ఏదైనా గొయ్యి తీసి పెడతారో నా చెయ్యి బయట పెట్టండి అని చెప్తాడు అందరికీ షాక్ ఉంటుంది ఏంటి నా ఇలా చెప్తున్నాడు అని హీఈ్ అ వెరీ ఫేమస్ ఫిలాసఫర్ అంటే అప్పుడు చెప్తాడు ఎంత సైన్స్ పైకి వెళ్ళిన ఎంతమంది డాక్టర్స్ అంటే ఫేమస్ డాక్టర్స్ కాంట్ సేవ్ యూ వెన్ యూల్ గెట్ ద కాల్ అర్థమైన మన జీవితం చాలా అన్ప్రెడిక్టబుల్ ఎప్పుడు పర్మనెంట్ అనుకొని కక్షలు పెంచుకొని కొడ్లాటలు చేయించుకొని సొంత బ్లడ్ గ్రూప్ని అంటే సొంత బ్లడ్ వాళ్ళను కూడా చంపేయడాలు ఆస్తిల కోసం నెట్టే నథింగ్ వర్క్స్ యూ విల్ గెట్ వన్ కాల్ ఫ్రమ్ దేర్ సెకండ్ ఎందుకు డబ్బులు డబ్బులు అంటే ఎంత డబ్బున్నా ఏం కాపాడలేకపోయినరు మీకు చాలా మంది ఉన్నాయి ఆన్సర్స్ సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసి పరచమన్నారు కదా ఇక్కడ నువ్వు సంపాదించింది ఇక్కడే ఉంటది ఇక్కడ సంపాదించింది ఇక్కడ వదిలి వెళ్లాల్సిందే అనేది జస్ట్ డ్రాప్ నువ్వు దాన్ని వదిలి వెళ్ళిపోతున్నావు అని చెప్పడం థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే చెయ్యి బయట పెట్టడం నిజంగానే ఏం తీసుకెళ్ళట్లేదు నేను అని ఒక ఫేమస్ ఫిలాసఫర్ చెప్పడండి అండ్ టు రిమైండ్ దిస్ ఇట్ హ్యాష్ టు ఎట్లా అంటే అన్ని గురువులు అంతమంది గురువులు ద కాన్షియస్ మూమెంట్ అటాచ్మెంట్లో డిటాచ్మెంట్ ఆస్తి వద్దా అగ్రెసివ్నెస్ వద్దా కావాలా ఎంతవరకు మనిషిని మించి ఇప్పుడు చూడు థరకి అంత డబ్బు ఉంది పలుకుపడి ఉంది భార్యను కాపాడుకోలేకపోయాం ఎందుకు అంటే అంతే కొన్నిటికి నో జడ్జ్మెంట్స్ ఇప్పుడు ఆవిడకి ఇంకా ఆరోగ్యమయమైంది ఎలా చనిపోయింది ఇట్ ఈస్ నాట్ ద టైమ్ టు టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఒక మనిషికి వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో ఆ దాని మీద మనం శ్రద్ధాంజలి ఘటించి వీలైతే ఒక మంచి మన వైబ్స్ ఎప్పుడు కానీ యూనివర్స్లో మనం అందరం దూరం నుండి అయినా వైబ్స్ మంచి పంపించినట్టయితే ఆయనకి తెలియకుండానే ఒక మంచి స్ట్రెంత్ రావడం జరుగుతుంది సో ఎప్పుడు కానీ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్ వర్క్స్ అని చెప్తాము ఎఫర్వేషన్స్ వర్క్ వర్క్ అని చెప్తాము సో కాబట్టి జీవితంలో ఏది ఇంపార్టెంట్ అంటే నీ మంచితనము నీ మంచి పని తన వర్క్ చూడండి ఇప్పుడు సెంతిల్ గారు కానీ ఆవిడ చేసిన పనికి కూడా దే హ్యావ్ ఎ రికగ్నైజేషన్ సో కాబట్టి నేను అందుకనే సినీ ప్రముఖులంతా లైక్ సినిమా ఇండస్ట్రీ అంతా ఒకసారి షేక్ అవ్వడము అండ్ అందరూ స్పందించటము ఈరోజు మనం మాట్లాడుకోవటము ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ సమ్ వర్క్ నీ ఒక ఎప్పుడు కానీ నీ గుర్తింపు పని ద్వారా ఒక మంచి మనిషి ద్వారా మాత్రం రావడం జరుగుతుంది కాబట్టి నేను చెప్పినట్టు ఒక ఫిలాసఫరే అద్భుతమైన ఇచ్చే వెళ్ళారు ఒక మెసేజ్ ఇచ్చాడు కాబట్టికి శ్మశాన వైరాగ్యంలాగా శ్మశానంలో ఉన్నప్పుడు ఎవరే ఈ జీవితాలు వేస్ట్ రా ఇంకా దాని తర్వాత ఎవ్వరం చేతిలో పట్టు అనుకుంటాం మళ్ళా ఇంటికి రాగానే ఐదో రోజో పదో రోజు నుంచో మళ్ళీ గొడవలు స్టార్ట్ నీ ఆస్తి నీకు రాసిందా నాకు రాసిందా విడు స్టాప్ ఇట్ సమ్వేర్ ఇట్ హ్యాష్ టు బి ఫుల్ స్టాప్ ఎంత తెలివి మీరిపోయినాం ఎన్ని కనుక్కుంటున్నాం ఈ తెలివి ఎందుకు రావట్లేదు ఎక్కడి దాకా తీసుకెళ్తాము ఎక్కడికి వెళ్తాము అని సో జస్ట్ హౌ బికాస్ ఇట్ ఈస్ ఎ టాపిక్ అబౌట్ ద ఒక మనిషిని మిస్ అవ్వటం సో ఆల్వేస్ ఐ వాంటెడ్ టు స్టెల్ దిస్ బికాస్ ఆఫ్ కక్షలు జలసీలు ఇవన్నీ బట్ ఏదైనా కానీ మనందరము మనస్ఫూర్తిగా రూహి గారికి శ్రద్ధాంజలి కట్టిస్తూ ఆవిడ వెళ్ళిన చోట ప్రశాంతతతోటి వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా పైనుంచి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఆవిడ ఎప్పుడు సపోర్ట్ ఆ పిల్లలతోటే ఉంటారని నేనైతే ఆ అమ్మ మనస్సుతో గట్టిగా నమ్ముతాను థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సింధిల్ గారికి కూడా ధైర్యాన్ని ఇవ్వాలని స్ట్రాంగ్ అవ్వాలని ఆత్మక శాంతి కలగాలని కోరుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ